महाशिवरात्रि पर्वदिनं पुरस्करिंचुकुनी तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरं स्थानिक कोटिलिंगाल घाट श्री उमा रामलिंगेश्वर स्वामी आलयं वद्द जरुगुतुन्न एर्पाट्लनु राजमहेंद्रवरं एंपी मार्गानी भरत् रूरल कोऑर्डिनेटर स्मार्ट सिटी चैर्मन चंद्र नागेश्वर परिशीलिंचारु भक्तुलकु एटुवंटि इब्बंदुलु कलगकुंडा चूसुकोवालनि एंपी भरत् देवादाय धर्मादाय शाख नगरपालक संस्थ सिब्बंदिकि सूचिंचारु महाशिवरात्रि సందర్భంగా అధికారులు అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ అంశాలపైన ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా గోదావరి నది తీరము రాజమహేంద్రవరం నగరానికి మరి ఎంతో మంది వేలాది మంది భక్తులు ప్రజలందరూ కూడా వచ్చి గోదావరి స్నానం ఆచరించి ఎంతో ప్రసిద్ధి చెందిన కోటిలింగాల ఘాట్ దగ్గరికి రావడము మరి అదే విధంగా స్నానం ఆచరించిన తర్వాత మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క దేవాలయంలో ఈ కోటిలింగాల్ని కూడా రావణ బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి అదే విధంగా గర్భగుడిలో ఉన్న మహాశివుడు పార్వతీదేవి విగ్రహాలని బ్రహ్మ విష్ణువులు ప్రతిష్ఠించారని మరి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా ప్రగాఢ విశ్వాసము నమ్మకము ఉంది మరి కార్పొరేషన్ అధికారులు కూడా ఈ యొక్క ఏర్పాట్లని అన్ని కూడా మరి షవర్స్ ని కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి పెద్దవారు పిల్లలు వీళ్ళందరూ కూడా గోదావరి నదిలో డైరెక్ట్ గా దిగకుండా గోదావరి నీర్నే షవర్స్ కిందనే ఏర్పాటు చేయడం ప్రతి గాట్స్ లోను కోట్లింగాల్ ఘాట్ ఉమా మార్కండేశ్వర స్వామి ఘాట్ అదే విధంగా బీఏపీ ఘాట్స్ అన్ని ఘాట్స్ లో కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి కూడా ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మరి కార్యాచరణ తీసుకుంటున్నారు మరి ముఖ్యంగా ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోదావరి నదిలో ఎవరైతే గవర్నమెంట్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారంగానే అది దాటి బ్యారికేడ్స్ కూడా కడతాము అది దాటి ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా మరి కోరుతున్నాము మనకి ఏ రకమైన అవాంఛనీయమైన ఘటనలు ఏది కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులు అందరూ కూడా మరి అప్రమత్తంగానే ఉన్నారు అంతేకాకుండా గత 2 సంవత్సరాలు కూడా ఈ కరోనా వలన మరి ప్రజలు ఎవరూ కూడా మరి సరిగ్గా దర్శనాలు కూడా చేసుకోవడం జరగలేదు ఇప్పుడు కరోనా కొంచెం తగ్గినప్పటికీ కూడా అందరూ కూడా కరోనా నిబంధనలకి లోబడే దర్శనాలు చేసుకొని మరి స్నానం ఆచరించిన తర్వాత ఎవరికాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా మనము ఇంట్లో ఉండి కూడా పూజలు చేసుకోమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అధికారులతో మాట్లాడి మళ్ళీ మా ఆఫీస్లో కూడా మిగతా 5 టెంపుల్స్ కూడా ఉన్నాయి మెయిన్ టెంపుల్స్ వాళ్ళ యొక్క అధికారులతో కూడా రివ్యూ పెట్టడం జరిగింది వాళ్ళు ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు మళ్ళీ దాతలు కూడా ముందుకు వచ్చి ప్రసాదాలు కూడా అందిస్తారు కాబట్టి ఇవన్నీ ఏర్పాట్లు కూడా సక్రమంగా జరిగే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నారు మనకి మార్చి 1వ తారీఖుకి రాబోతున్న మహాశివరాత్రి పర్వదిన పురస్కరించుకుని ఈరోజు ఎంపీ గారు మేము అలాగే మున్సిపల్ అధికారులు అంబమంచి డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్నానఘట్టాలు అలాగే టెంపుల్స్లో ఒక పర్యవేక్షణ చేసి ఎవరైనా భక్తులకి కానీ ఎవరికి అసౌకర్యం జరగకుండా ముందుగా స్నానఘట్టాల్లో మనం చూసుకుంటే గోదావరిలో మనం తెల్లవారుజాము 3 నుంచి ఇక్కడ భక్తులు వచ్చి మన నల్లము జిల్లా నుంచి ఎక్కడి నుంచి కూడా వచ్చి వేలాది మంది వస్తున్న సందర్భంగా వాళ్ళకి స్నానాలకి ప్రైవేట్గా ఉండడం కోసం షవర్లు ఏర్పాటు చేసి అలాగే లోతది లేకుండా కూర తెక్కకుండా ముందుగా బోట్లు ఏర్పాటు చేసి నావలు దాన్ని దాక్కుండా అలాగే సిబ్బందిని పెట్టేసి కూర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి రాజమండ్రి అంతగానే అందరూ పవిత్రమైన గోదావరి స్నానం ఆచరించి తర్వాత దేవుని దర్శించుకొని అలాగ పొద్దున్న సాయంత్రం వరకు రాజమండ్రిలో ఉంటూ భక్తులందరూ ఆనందంగా ఉంటారు మనం చూస్తున్నాం గత కొన్నాళ్ళుగా కరోనాతో వచ్చి దేవుని యొక్క దర్శనాలు సరిగ్గా లేకపోవడం మళ్ళీ కరోనా తగ్గుతుంది సో దీన్ని పరిష్కరించుకొని మళ్ళీ ప్రభుత్వం అందరూ ముందుకు వచ్చి దీన్ని మళ్ళీ బాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే కరోనా మొత్తం పోలేదు అందరూ కూడా దాన్ని గమనించి అందరూ కూడా శానిటైజేషన్ అది పాటిస్తూ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను